హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం దీనిలో ఫస్ట్ క్వశ్చన్ మన మతం వంటగదికి పరిమితమయ్యే ప్రమాదం ఉంది మనం వేదాంతులం కాము పురాణికులము కాదు అని ఎవరు తెలియజేశారు ఆన్సర్ స్వామి వివేకానంద ఈ విధంగా అన్నారు నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూద్దాము ఫస్ట్ తబాకత్ నజరీ मिनहज उल सिराज नेक्स्ट तारिक इ यमीनी तारिक इ यमीनी उद्बी नेक्स्ट तारिक इ हिंद आलबेनी नेक्स्ट खजरा उस सदैन मीर कुसरो नेक्स्ट లక్షలాది మంది ఆకలితో అజ్ఞానంతో మగ్గుతున్నంత కాలం ప్రజల కష్టంతో చదువుకుని వారిని పట్టించుకొని ప్రతి ఒక్కడు ఒక దేశద్రోహే అని ఎవరు భారతీయ విద్యావంతులను గురించి పేర్కొన్నారు ఈ విధంగా స్వామి వివేకానంద పేర్కొన్నారు నెక్స్ట్ క్వశ్చన్ అశోకుడు బౌద్ధ మతం ముందు ఇష్టదైవం శివుడు అని ఏ గ్రంథంలో పేర్కొనబడింది ఆప్షన్ త్రీ రాజతరంగిణి గ్రంథంలో నెక్స్ట్ మేం సిక్కులం కాము పంజాబీలం కాము మా మతం దేశభక్తి అని ఎవరు తెలియజేశారు ఆప్షన్ త్రీ సోహన్ సింగ్ బక్నా సోహన్ సింగ్ బక్న తెలియజేశారు నెక్స్ట్ వన్ గుప్తుల కాలంలో దశావతార దేవాలయం అనేది ఎక్కడ నిర్మించబడింది ఆప్షన్ త్రీ దియోగఢ్లో నిర్మించబడింది దియోగఢ్లో నెక్స్ట్ వన్ చంద్రగుప్త మౌర్యుడు మగధపై మౌర్య సామ్రాజ్య స్థాపనను గురించి పేర్కొంటున్న గ్రంథం ఏమిటి ఆప్షన్ త్రీ ముద్ర రాక్షసం ముద్ర రాక్షసం నెక్స్ట్ వన్ ఈ కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచడము అకరాలు అఖరాలు బాల గంగాధర్ తిలక్ నెక్స్ట్ హోం రూల్ సొసైటీ హోం రూల్ సొసైటీ శ్యామ్జీ కృష్ణవర్మ నెక్స్ట్ డాకా అనుశీలన సమితి పులిని బీహారీదాస్ నెక్స్ట్ స్వదేశీ స్టీమ్ నావిగేషన్ చిదంబరం పిల్లై ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర పరిపాలనా కాలంలోని అటవాణే అటవాణే అనే శాఖ యొక్క కర్తవ్యం ఏమిటి ఆప్షన్ టూ భూమి శిస్తును వసూలు చేయడం అనేది కర్తవ్యం అటవాణి అనే శాఖ యొక్క కర్తవ్యం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు ఈ కింది దేనిని భారత జాతీయ తొలి పొంగుగా వర్ణించారు ఆప్షన్ వన్ ఏఆర్ దేశాయ్ ఆర్య సమాజానికి చెందిన వీరు ఈ విధంగా వర్ణించారు నెక్స్ట్ క్వశ్చన్ వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి సరికానటువంటిది ఏంటో గుర్తించడం ఆప్షన్స్ దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం మచిలీపట్నం సరైనదే తూర్పు తీరంలో బ్రిటిష్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం పులికాట్ సరికాదు జహంగీర్ సూరత్ వద్ద స్థావర నిర్మాణానికి బ్రిటిష్కు అనుమతి ఇచ్చారు సరైనదే తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క మొట్టమొదటి స్థావరం బాలాసోర్ ఇది కూడా సరైనదే కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ టూ అదొకటి మాత్రం సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ షేర్షా రెవెన్యూ వసూళ్లలో అనుసరించినటువంటి ఓకే షేర్షా రెవెన్యూ వసూళ్లలో అనుసరించినటువంటి బక్షి అనే విధానం అంటే ఏమిటి గల్లాబక్షి విధానం అంటే ఏమిటి ఆప్షన్ త్రీ పంట ఆధారంగా శిస్తు వసూలు చేయటం నెక్స్ట్ కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి చూద్దాము అష్టదిగ్గజాలు వీరు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని వారు అదేవిధంగా నవరత్నాలు నవరత్నాలు వీరు రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలోని వారు నెక్స్ట్ వచ్చేసి పంచరత్నాలు లక్ష్మణసేనుడు ఆస్థానంలోని వారు అదేవిధంగా అష్టప్రధానులు అష్టప్రధానులు శివాజీ ఆస్థానంలోని వారు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని జత ఏమిటి సరికానటువంటిది ఏమిటి సరికానిది ఆప్షన్ టూ సరైనవి ఏంటంటే లూసిఫేర్ జర్నల్ లూసిఫేర్ జర్నల్ సెంటర్ బంగదర్శన్ జర్నల్ బంకిన్ చంద్ర చటర్జీకి దర్పన్ జర్నల్ బాలశాస్త్రి జంబేకర్కు ఉన్నటువంటి పేర్లు నెక్స్ట్ కింది వాటిలో అంబేద్కర్కు సంబంధించి సంబంధించినవి ఏంటో గుర్తించండి చూద్దాము అంబేద్కర్కు సంబంధించినవి ఏంటంటే ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ అనేది అంబేద్కర్కు సంబంధించినది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని జత ఏమిటి సరికానటువంటిది ఏమిటి ఆప్షన్స్ చూద్దాం చౌగన్ ఆడుతూ మరణించాడు కుతుబుద్దీన్ ఐబక్ సరైనదే పక్షవాతపుతో మరణించాడు కైమూర్ సరికాదు నెక్స్ట్ ఆప్షన్ జలాలుద్దీన్ ఖిల్జీ కాలంలో ఏనుగుజే తొక్కించబడ్డాడు ఎవరు సిద్ది మౌలా ఇది కూడా సరైనదే చెక్క నిర్మాణం కూలిపోయి మరణించిన వారెవరంటే గియాజుద్దీన్ తుగ్లక్ ఇది కూడా సరైనది కాబట్టి దీని ఆన్సర్ ఏంటి ఆప్షన్ టూ ఒకటి మాత్రం సరికాదు నెక్స్ట్ అక్బర్ ఆస్థానమును సందర్శించిన ఏ ఆంగ్లేయ యాత్రికుడు ఆగ్రా ఫతేపూర్ సిక్రీలను రెండు మహానగరాలని రెండు లండన్ నగరానికన్నా పెద్దవని వర్ణన చేశారు వారు ఏ ఆంగ్లేయ యాత్రికుడు ఆప్షన్ టూ ఫిచ్ అనే యాత్రికుడు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి కింది ఇచ్చినటువంటి వాటిని జతపరచడము చూద్దాము అహ్మదీయ ఉద్యమం మీర్జా గులాం అహ్మద్ నెక్స్ట్ వహాబీ ఉద్యమం ఫకీర్ అహ్మద్ బెరిల్వి నెక్స్ట్ శ్రీ గురువాయూర్ ఉద్యమం కేలప్పన్ నెక్స్ట్ అలీఘర్ ఉద్యమం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వచ్చేసి చార్వాక మతమును స్థాపించింది ఎవరు చార్వాక అనే మతమును స్థాపించింది ఎవరంటే ఆప్షన్ త్రీ లోకాయుత సారీ లోకాయత నెక్స్ట్ కింది కింద ఇచ్చినటువంటి వాటిలో సరి లేనిది ఏమిటి కానటువంటిది ఏంటి అని అడుగుతున్నారు సరి కానటువంటిది ఆప్షన్ టూ సరైనవి ఏంటంటే కామాండకుడు నీతిశాస్త్రంలో వాత్సాయనుడు రచించింది కామసూత్రము హేమచంద్రుడు పరశిష్ట పర్వంను రచించారు ఓకే దీని ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని జత ఏమిటి సరి కానటువంటి జత ఏంటి ఆప్షన్ త్రీ సరికాదు సరైనవి ఏంటో చూద్దాము ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ జిడ్డు కృష్ణమూర్తి గారు డివైన్ లైఫ్ స్వామి వివేకానంద రచించారు నెక్స్ట్ బహు బహువివాహ్ ఈశ్వర ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు రచించారు ఇవన్నీ సరైనవే సరికాంది ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ మానవుడు ఉపయోగించిన మొట్టమొదటి లోహం ఏమిటి ఆప్షన్ ఫోర్ రాగి నెక్స్ట్ కింది వాటిని జతపరచండి హరప్ప రావి మహంజోదారు బోగోవా రోపార్ సట్లేజ్ లోతాల్ సింధు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కింది చిన్నటువంటి వాటిలో జ్యోతి బాపులేకు సంబంధించి అని జ్యోతి బాపులేకు సంబంధించనిది ఏమిటి సంబంధం లేనటువంటిది ఆప్షన్ టూ సరైనవి ఏంటంటే గులాంగిరి నవల ఇషారా పుస్తకం దీనబంధు సార్వజనిక్ సభ ఇవన్నీ కూడా జ్యోతి జ్యోతిబాపులేకు సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ వన్ ఈ కింద పేర్కొన్న ఎవరు ఢిల్లీ జైపూర్ వారణాసి మధురలలో ఖగోళ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఆప్షన్ వన్ సవాయి జైసింగ్ నెక్స్ట్ వన్ హరప్ప ప్రజల ముఖ్య దేవుడు అయినటువంటి పశుపతి మహాదేవుని విగ్రహం ఏ ప్రాంతంలో లభ్యమైంది ఆప్షన్ త్రీ మొహన్ జోదారోలో లభ్యమైంది నెక్స్ట్ కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచడము రామచరిత మానస్ తులసిదాస్ గారు రచించారు భక్తమాల నాబాజీ అదేవిధంగా సుందర విలాసం సురదాస్ శివ విజ్ఞాన బోధ మెకాండర్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ గాంధీజీ యొక్క వార్తాపత్రిక కానిదేమిటి వార్తాపత్రిక కానటువంటిది ఏంటంటే న్యూ ఇండియా అనేది గాంధీజీ యొక్క వార్తాపత్రిక కాదు నవజీవన్ ఇండియన్ ఒపీనియన్ హరిజన్ అనేవి గాంధీజీ యొక్క వార్తాపత్రికలు నెక్స్ట్ వన్ కింది వాటిలో సరికాని జత ఏమిటి సరికానిది ఆప్షన్ ఫోర్ ఏంటంటే పూనా సేవా సదన్ రామాబాయి నరడే సేవా సదన్ మలబారి భారత స్త్రీ మహామండల్ సరళాదేవి చౌదురాణి ఇవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి చూద్దాము కింది వాటిని జతపరచడము సాలు వాభ్యుదయం సాలు వాభ్యుదయం రాజనాథ దిండిముడు నెక్స్ట్ మహానాటక సుధానిధి రెండవ దేవరాయ మధుర విజయం గంగాదేవి నవరత్నమాల ఇరుగప్ప దండనాథుడు నెక్స్ట్ క్వశ్చన్ కొన్ని తరగతుల మధ్య వివాహాలు అంగీకరించబడవు ఒకవేళ అలా వివాహం జరిగితే భర్త తన భార్యను మొదటి ఒక నెల వరకు కూడా సోదరిగా పరిగణించి తర్వాత భార్యగా స్వీకరించే పద్ధతిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ చంద్రయాన తపస్సు అని అంటారు చంద్రయాన తపస్సు నెక్స్ట్ వన్ ఋగ్వేదములో గాయత్రి మంత్రం ఏ మండలంలో ఉంది ఆప్షన్ వన్ మూడవ మండలంలో నెక్స్ట్ సిద్ధార్థుడు ఒకరోజు తన భవంతి నుంచి బయటకు వచ్చి వరుసగా నాలుగు సంఘటనలు చూశాడు అందులో మూడవ సంఘటన ఏమిటి మూడవ సంఘటన ఏంటంటే ఒక శవం నెక్స్ట్ కింది వాటిని జతపరచండి నెక్స్ట్ వన్ పాంచాల అహిఛేత్ర కురు హస్తినాపుర గాంధార తక్షశిల కాంబోజ రాజపురం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కాకోరి కుట్ర కేసులో ఉరి శిక్షను ఎదుర్కొన్న వారెవరు ఆప్షన్ ఫోర్ రామ్ ప్రసాద్ బిస్మిల్ రాజేంద్ర నారహ నహరి రోషన్ సింగ్ అశక్ల్లా నెక్స్ట్ వన్ కింది వాటిని జతపరచండి ఈ కింది ఇచ్చినటువంటి వాటిని జతపరచడము గ్యాంగింగ్ చట్టం లిటన్ గ్యాంగింగ్ చట్టం లిటన్ వితంతు పునర్వివాహ చట్టం డల్హౌసీ సతీ సహగమన నిషేధ చట్టం విలియం బెంటింక్ శాశ్వత శిస్తు పరిష్కార చట్టం కారన్ వాలేస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ హెపిక్యూరియన్ ఆఫ్ ద ఈస్ట్ హెపిక్యూరియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే బిరుదు కింది వారిలో ఎవరికి కలదు ఆప్షన్ టూ వల్లభాచార్యులకు కలదు నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత ఏమిటి సరికానటువంటిది ఆప్షన్ ఫోర్ సరైనవి ఏంటంటే లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ చార్లెస్ మెట్కాఫ్ రైతుల స్నేహితుడు లార్డ్ రిప్పన్ క్రిస్టియన్ వైస్రావ్ ఎవరంటే ఇర్విన్ నెక్స్ట్ వన్ మొఘల్ చక్రవర్తి షేర్షా కాలంలో ఉన్నటువంటి ముఖద్దం ముఖద్దం అనే అధికారి యొక్క విధి ఏమిటి అధికారి యొక్క విధి గ్రామాలలో శాంతిని పరిరక్షించటం నెక్స్ట్ కింది వాటిలో సరికాని జత ఏమిటి సరికానటువంటి జత ఆప్షన్ ఫోర్ సరి ఏంటంటే పింగలి సూరణ కళా ప్ర కళా పూర్ణోదయాన్ని రచించారు నెక్స్ట్ రామరాజభూషణుడు వస్తు చరిత్రను మాదయ్య గారి మల్లన రాజశేఖర చరిత్రను రచించారు నెక్స్ట్ వన్ కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచడము చూద్దాము విశిష్టాద్వైతం రామానుజాచార్యులు ద్వైత ద్వైత తత్వం ద్వైత తత్వాన్ని మద్వాచార్య అద్వైత వేదాన్ని రచించింది ఎవరంటే శంకరాచార్య శుద్ధాద్వైతాన్ని రచించింది ఎవరంటే వల్లభాచార్యుడు నెక్స్ట్ వన్ కింది వాటిలో సరికాని సమాధానం ఏమిటో గుర్తించండి సరికానటువంటిది ఏంటో గుర్తించడము ఇక్కడ సరికానిది ఆప్షన్ త్రీ సరి అయినవి ఏంటంటే శివాజీ అష్టప్రధానులు అనే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు శివాజీ యొక్క చౌత్ సర్దేశ్ముఖి పన్నులను ఎంజీ రనడే బ్రిటిష్ యొక్క సైనిక సహకార విధానములతో పోల్చాడు శివాజీ యొక్క పట్టాభిషేకమునకు యాక్సెండెన్ అనే ఆంగ్లేయుడు హాజరయ్యారు ఇవన్నీ సరైన సరికానిది ఓన్లీ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ ఎవరు శివాజీని మౌంటైన్ ర్యాట్ అని పేర్కొన్నారు మౌంటైన్ రాట్ అని పేర్కొన్న వారు ఎవరంటే ఔరంగజేబు నెక్స్ట్ వన్ కింద పేర్కొన్న ఏ విజయనగర రాజు ముత్యాలశాల అనే సాహిత్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఆప్షన్ ఫోర్ రెండవ దేవరాయలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ యుగంలో వరిని పండించారు అది ఏ లోహ యుగంలో లోహయుగంలో వారిని పండించారు నెక్స్ట్ అశోకుని తల్లి సుభద్రాంగి ఆమె చంపారాజ్యంలో బ్రాహ్మణుని కుమార్తె అని వర్ణించేటటువంటి గ్రంథం ఏమిటి ఆన్సర్ వదన అనే గ్రంథం నెక్స్ట్ అంబేద్కర్ ఏర్పాటు చేసిన పార్టీ ఏమిటి ఆప్షన్ టూ ఇండిపెండెంట్ ఇండియన్ లేబర్ పార్టీ నెక్స్ట్ కింది సంఘటనలను కాలక్రమము ఆధారంగా సరిగ్గా జతపరచండి సరిగ్గా అమర్చండి చూద్దాము ఫస్ట్ వచ్చేసి అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది ఆ తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం ఆ తర్వాత బార్దోలీ ఉద్యమం అనేది జరిగింది ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో